మధుసూదన్ చారి, మాది పెద్ద శంకరంపేట. నాకు విపరీతమైన బాధ ఉండింది. ఏం బాధ? వెన్నుముక సంబంధించిన, డిస్క్ సంబంధించిన బాధ. అంటే ఇట్లా నొప్పియా? ఏంటి నొప్పి ఉండింది? నొప్పి ఉండి మొత్తం కాలు తిమిలు రావడము, పండుకుంటే మొత్తం ఇట్లా కాలు నడవరాకపోవడము. తర్వాత మళ్ళీ పక్క మీద పండుకుందామంటే పండుకుంటే కూడా కాలు లేచి ఇక్కడ వేసే పరిస్థితి లేకుండే, పండుకుని సైడ్ మీద పండుకోవాలనుకుంటే ఈ కాలు లావట్టి నిద్రలకి లేచి కాలు ఇట్లా లావట్టి లేచేది ఉండి వేసేది వేసి పండుకుంటుండే. అంత ఇబ్బంది పడ్డానంటే చాలా ఇబ్బంది పడ్డాను. పడ్డ తర్వాత ఇదేంది కథ, ఇది ఏంది లెక్క, నేను ఇట్లా ఎందుకు అవుతుంది ఆరోగ్యం అని నేను ఒక మెదక్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, MBBS డాక్టర్ దగ్గరికి. అతను చూసిండు, ప్రాబ్లం ఉందని చెప్పిండు. చెప్పిన తర్వాత MRI స్కానింగ్ తీయాలి, మీకు తీస్తే ప్రాబ్లం ఏదో తెలుస్తుంది అని చెప్పిండు. మీరు ఇక్కడ ప్యారడైస్ దగ్గర షెన్షన్ హాస్పిటల్ ఉన్నది, దాంట్లో వెళ్ళండి, MRI స్కానింగ్ తీసుకోండి. అక్కడ వెన్నుముఖకు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు, దాంట్లోనే చూపించుకుంటాడే, దాంట్లో చూపించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూడా చూపించుకోండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే సార్ అని చెప్పేసి మేము అక్కడ మెదక్ నుంచి బయలుదేరాము. సెన్షన్లో MRI స్కానింగ్ తీపించాను. తీపించిన తర్వాత వెన్నుముఖకు సంబంధించిన డాక్టర్కి డిస్క్ ప్రాబ్లం అని చెప్పిండు. మధ్యలో జిగురు పదార్థం అని నరాధానికి వచ్చి ఇదంతా తాకి మొత్తం పాయిజన్ లెక్క అయిపోయింది, కాలు నడవరాకుండా అయిపోయింది. ఆపరేషన్ ఒకటే మార్గం అని చెప్పిండు. సరే, ఆపరేషన్ ఒకటే మార్గం అంటే మరి వేరే హాస్పిటల్లో పోయి చూద్దాము, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి యశోద మలకపేట యశోద హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఆపరేషన్ ఒకటే మార్గం అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మళ్ళా ఫస్ట్ చూపించుకున్న డాక్టర్ దగ్గరికే వెళ్దామని అనుకున్నాము. అక్కడికి షెన్షన్ హాస్పిటల్ వెళ్ళాము. ఆపరేషన్ చేశారు మాకు ఇక్కడ, వెన్నుపూసకు ఆపరేషన్ చేసిండు. చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా బాగానే ఉండింది. బెల్ట్ రాసిచ్చిండు, ట్యాబ్లెట్స్ రాసిచ్చిండు. బెల్ట్ పెట్టుకుని తిరిగేవాడిని, బైక్ నడిపేవాడిని కాదు, మళ్ళీ ఎక్కువ దూరం నడిచేవాడిని కూడా కాదు. ఆ తర్వాత మళ్ళా 1.5 ఇయర్ తర్వాత మళ్ళాక నాకు ఏమైందంటే మళ్ళా ఇక్కడ నుంచి నొప్పి స్టార్ట్ అయింది. నరం లాగడము, కొంచెం నరం నడవలేకపోవడం, నడుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ వెన్నుపూస దాకా నరం లాగడము, ఇలాంటి ప్రాబ్లం ఉండింది. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సెన్సన్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. 2 మంత్స్ కోర్స్ రాసిచ్చిండు డాక్టరు. 2 మంత్స్ వాడిన తర్వాత కూడా ఏమి తగ్గలేదు. మళ్ళీ MRI తీద్దామని అన్నాడు. తీస్తే మళ్ళా ఒకవేళ తగ్గకపోతే ఎట్లా సార్ అని నేను అడిగినాను. అడిగితే ఏమన్నాడంటే MRI తీద్దాము, ఏదన్నా ఆపరేషన్ ఉంటే చేద్దాము అన్నాడు. అయితే ఆపరేషన్ ఇంతకుముందే ఆపరేషన్ అయింది కదా, మళ్ళీ ఆపరేషన్ అంటే మళ్ళీ లేనిపోని ఎందుకు అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసిన వైద్యులు ఇక్కడ బోయిన్పల్లిలో సుభాష్ చంద్ర గారు డాక్టర్ గారు, మా బంధువులు చెప్తే నేను సుభాష్ చంద్ర డాక్టర్ దగ్గరకు వచ్చాను. నేను ఒక ఇక్కడ చూపించుకోవాలి, 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో 60% నాకు తగ్గింది. అంతకుముందు ఇంట్లో కూడా నడిచేవాడినే కాదు, అక్కడ శంషన్ హాస్పిటల్ పోయినప్పుడు కూడా నేను కుంటుకుంటూనే వెళ్ళేవాడిని. ఈసారి దగ్గరికి కూడా వచ్చినప్పుడు స్టార్టింగ్లో కుంటుకుంటా వచ్చాను. 2 మంత్స్లోనే నేను నాకు కొంచెం 60% నాకు తగ్గిపోయింది. మొన్న డిసెంబర్ 15 నాడు వచ్చాను, వచ్చి చూపించుకున్నాను. అప్పటికి ఇప్పటికి మళ్ళీ 20 డేస్కి 90% వరకు తగ్గిపోయింది. నడవగలుగుతున్నాను నేను ఇప్పుడు ఇంట్లో నడవగలుగుతున్నాను, బయట నడవగలుగుతున్నాను. 1 కిలోమీటర్ దాకా నేను నడవగలుగుతున్నాను. కూర్చొని పని కూడా చేసుకోగలుగుతున్నాను, ఇటువంటి నొప్పి కూడా అప్పటిలాగా లేదు. మొత్తం 90% తగ్గిపోయినా ఇంకెక్కడి నొప్పి ఉంటుంది చెప్పండి. బైక్ నడిపిస్తున్నాను, అంతకుముందు బైక్ నడిపించేవాడిని కాదు. ఎందుకంటే డిస్క్ వెన్నుపూస కదా, వెన్నుపూసకు సంబంధించింది గుంతలు ఉంటాయి, అవి ఉంటాయి కదా. ఆ బాగా డాక్టర్ చెప్పాడు, ఆ అంతకుముందు శంషన్ హాస్పిటల్ డాక్టర్ చెప్పాడు బండి బైక్ నడిపేద్దని. ఇప్పుడు బైక్ నడిపిస్తున్నాను, నడుస్తున్నాను. ఇప్పటి వరకు అయితే అంతా తగ్గింది, 90% వరకు నాకు తగ్గింది. ఇంత చేసిన డాక్టర్ గారికి నా యొక్క ధన్యవాదములు. సంతోషంగా? సంతోషంగా, చాలా సంతోషము. నాకు మళ్ళీ ఇలాంటి నొప్పి రాకుండా పునర్జన్మ పోసినట్టు నాకు అంత సంతోషంగా నేను మీకు ఇంటర్వ్యూ చెప్తున్నాను. నేను మా యొక్క సుభచంద్ర డాక్టర్ గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.